నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి అమ్మ ఈ సెప్టెంబర్ నెలలో పులిమేశ్వర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గణపతి బ్రహ్మణస్పద ఆన శుణిబిసి దసాదనం ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజినీవతి దీనామ విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్ఛే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసం మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నామో తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు గ్రహముల యొక్క మార్పు చేర్పులు మట్టుమొట్టి తెలుసుకుందాం ఐదవ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు అదేవిధంగా పదహారవ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది అదేవిధంగా పంతొమ్మిదో తారీఖున శుక్రు శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారిపోతున్నాడు నెక్స్ట్ ఇరవై నాలుగో తారీఖున బుధుడు కన్యలోకి మారిపోతున్నాడు అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు ఇరవై నాలుగో తారీఖున ఇది గ్రహము యొక్క సంచార వివరాలన్నమాట అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం ఓంశ్రీమాత్రీ నమహా మేషరాశి వారికి స్వాగతం సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక గురువు చూస్తే ద్వితీయంలో తృతీయంలో కుజుడు చతుర్థంలో చూసినట్లయితే బుధచంద్రుల సంగమం పంచమంలో రవి షష్టమంలో కేతు కేతువు శుక్రుడు అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏకాదశంలో శని భగవానుడు వక్రగతిన ద్వాదశంలో రాహువు మేషరాశి వారికి మాసం ఉండేటటువంటి విషయం ఏమిటంటే కనుక మూడింట రెండు వంతులు విజయమే విజయ భేరు మోగి మోగిస్తారు అనే విషయాన్ని నేను చాలా సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను అంటే ఒక్క వంతు మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు కానీ తప్పనిసరిగా అన్ని విషయాల్లోని కూడా వ్యాపారం చేసిన వృత్తుల్లో ఉన్న ఉద్యోగం చేసిన వ్యవసాయం చేసిన ఏదైనా పాత్రికే మిత్రులైనా అందరికీ కూడా అన్ని విధాలా కూడా చక్కగా నడిచేటటువంటి నెల ఈ సెప్టెంబర్ నెల ఆ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండండి అశ్విని భరణి కృతిక ప్రథమార్థం మీరందరూ కూడా కొన్ని కొన్ని రుణాలు కూడా తీర్చేస్తారండి చాలా జాగ్రత్తగా వినండి రుణాలు చెల్లుబాటు చేయడానికి మీరు సంకల్పం చేస్తారు దానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితి మీకు వస్తుంది అందువలన రుణాలని మీరు చెల్లించగలుగుతారు కోర్టు వ్యవహారాలందు అన్నింటా కూడా మీ యొక్క సమయస్ఫూర్తి మీ లౌకిక వాదనలో లౌక్యంగా మెలగడం వల్ల మీకు విజయాలు అనేవి లభించడం ఈ నెలలో మీకు వస్తాయి అందువల్ల దానికి కూడా మీరు సంతోషంగా రెడీ అవ్వండి తర్వాత ముఖ్యంగా ఇంటా బయట కూడా మీరు గెలవడం వల్ల కీర్తి ప్రతిష్టలు వినవడిస్తాయి ఈ మాసంలో మీకు మంచి పేరు వస్తుందండి ఆ విషయంలో కూడా సంతోషమే కదా అలా చెప్పాలంటే కనుక ఉద్యోగాలందు కానీ వ్యాపారాలందు కానీ ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకి మీరు చెప్పినటువంటి సలహా సూచనల వల్ల కూడా మంచి ప్రయోజనాలు అవతరి వాళ్ళు పే పొంది మిమ్మల్ని చాలా అంటే ఏమిటంటే ఇదివరకు మనల్ని పట్టించుకొని వాళ్ళల్లా మనల్ని చాలా చక్కగా వాళ్ళు అన్నమాట ఏమని మీ వల్ల మేము ఉపయోగపడ్డాము మేము బాగుపడ్డాము అని చెబుతూ ఉంటారు దానివల్ల కూడా మనకు ఆనందమే కదా వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు ముందడుగు వేస్తారు ఇదివరకు అనుకో అనుకుని పక్కన పెట్టేసిన సంబంధం వాళ్ళు వాళ్ళే ఫోన్ చేసి మీతో మాట ముచ్చట కోసం వస్తామని చెప్పడం అని కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది అందువల్ల దాని గురించి కూడా వద్దు శుభకార్యాలు నిశ్చయం కూడా అవుతాయండి అంటే ఏమిటి ఫలానా రోజు అని అనుకోకుండా లీలగా అనుకోవడం అనేది కాగితం మీద పెన్ను మీద పెట్టకుండా కాగితం మీద పెన్ను పెట్టి రాసుకోకుండా అలా నిశ్చయం అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ జనవరి నెలలో విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా ఒక శుభవార్త విద్యార్థులు ఇంకాస్త ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చదువులో ఎదుగుతారు అదేవిధంగా ఉద్యోగులు నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదిస్తారు ఏ తవాత మనం చెప్పుకునేది ఏమిటంటే అద్భుతంగా ఉంది నెల అని చెప్పుకోవచ్చు మేషరాజు వారు చాలా చక్కని అదృష్టవంతులు ఇంకా మరింత గొప్పగా ఉండడానికి కానీ మీరు చేయాల్సింది ఒక్కటేనండి విష్ణు సహస్ర నామాన్ని చదువుతూ ఉండండి తర్వాత ఏమిటంటే కనుక వింటూ ఉండండి అదే కాకుండా బుధవారం పూట గరికతో వినాయకుడికి ఇరవై ఒక్కసార్లు గణపతే నమహాన్ని సమర్పించి చక్కగా లడ్డూ ప్రసాదాన్ని గణపతికి నివేదించి పది మందికి పంచండి తప్పనిసరిగా బుధవారం పూట పేదవాళ్ళకి అన్నదానం చేయండి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఓం శ్రీ మాత్రే శ్రీమాతరేణమ